नमस्ते अंडी, वेलकम टू अवर चैनल। सो ई रोज स्पेशल वीडियो तो नेनु मुंदुकु वच्चेसानु। अंड इप्पुडु नेनु उन्न हाउस वच्चेसि 226000 रूपायल्लो कट्टडम अयिते जरिगिंदि। मरि ఏయే దానికి ఎంత ఖర్చు పెట్టారు అనేదంతా కూడా కాస్ట్ తో సహా ప్రతి ఒక్కటి అయితే వివరంగా వివరించి చెప్పడం అయితే జరిగింది। మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము। సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి వరండా అండి। ఈ వరండాకి వచ్చేసి పార్కింగ్ టైల్స్ వేశారు అన్నమాట। ఇవంతా కూడా పార్కింగ్ టైల్స్, ఇవి కూడా చూడడానికి బాగా ఉన్నాయి, కొంచెం చిన్న చిన్నగా బుడి బుడిగా ఉన్నాయి అన్నమాట టైల్స్। సో బాగున్నాయి డిజైన్స్ వచ్చేసి। సో ఇక్కడ కొంచెం ప్లేస్ వచ్చింది అండ్ ఇలా వస్తూనే ఇది వచ్చేసి బాత్రూమ్ అండి, బయట బాత్రూమ్ ఇచ్చారన్నమాట। సో బాత్రూమ్ కు వచ్చేసి ఇలా టైల్స్ వేశారండి, ఇవి కూడా బానే ఉన్నాయి, కొంచెం వెరైటీగా బాగున్నాయి అన్నమాట। సో మొత్తానికి ఇదైతే నాకు తెలిసి ఇంతవరకు వాళ్ళు యూస్ చేయలేదండి బాత్రూమ్, ఇంకా దానికి పైప్ లైన్ అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలాగే పెట్టారు। సో ఇదంతా కూడా తర్వాత క్లీన్ చేసి పైప్ లైన్ అన్ని బిగించి ఇంకా చాలా పని ఉంది అన్నమాట। అండ్ ఇల్లు ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను। ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అండి, ఈ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం అండి। చెప్పులు వదిలేస్తా। సో ఈ రూమ్ ఇలా ఉందండి, ఇది వచ్చేసి రేకుల ఇల్లు అండ్ మనం చూస్తే ఇంట్లోకి వచ్చి ఇది రేకుల ఇల్లు అని ఎక్కడ కూడా అనిపించదండి, ఒకసారి పైన చూసేయండి। సో మొత్తానికి హౌస్ అయితే ఇలా ఉందన్నమాట। సో ఏంటి కిచెన్ రాలేదు, బెడ్రూమ్ రాలేదు, హాల్ రాలేదు, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటన్నిటికీ కూడా నేను క్లారిఫై చేస్తాను। సో ఇది చాలా పెద్దగా ఉందండి రూమ్ వచ్చేసి, అండ్ ఇలానే ఇంకో రూమ్ కూడా పక్కన ఉంది, అది కూడా చూపిస్తాను। అండ్ టైల్స్ వచ్చేసి ఈ రూమ్కి ఇలా ఉన్నాయండి, బాగున్నాయి కదా। సో వైట్ టైల్స్ ఇంటికి మంచి రాయల్ లుక్ని ఇస్తుంది। సో ఎవరైనా మీరు ఎలాంటి ఇల్లు కట్టినా కూడా కొంచెం వైట్ కలర్ షేడ్లో వస్తే కనుక అది ఇంటికి రాయల్ లుక్ ఇస్తుంది అన్నమాట। సో అలా ఉంది అండ్ అటు సైడ్ ఒక విండో ఇచ్చారు, అండ్ ఇలా వెళ్తే ఇటువైపు కూడా గాలి వెలుతురు రావడానికి ఒక విండో అయితే ఇచ్చారు। అండ్ ఇలా ఇక్కడ నుంచి సెకండ్ రూమ్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను రండి। అండ్ ఇది సెకండ్ రూమ్ అండి, దీనికి ఇలా వచ్చిందనమాట డోరు, ఈ డోర్కి వచ్చిన డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, ఆ డోర్ కంటే కూడా నాకు ఈ డోర్ బాగా నచ్చింది। సో దీని డిజైన్ ఇలా ఉందన్నమాట, బాగుంది కదా। అండ్ ఈ రూమ్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాం। సో సేమ్ ఆ రూమ్ ఎలా ఉందో ఈ రూమ్ కూడా అలానే ఉంది। ఇది హౌస్ అన్నారు, మరి రెండు రూమ్లే ఉన్నాయి, మాకేం యూజ్ అవుతుంది అని మీ అందరికీ డౌట్ రావచ్చు। ఇది వచ్చేసి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి, కింద ఒక హౌస్ ఉంది అన్నమాట। సో వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరికి చదువుకోవడానికి ఇట్లా కొంచెం వాళ్ళకు స్పేస్ అయితే కావాలి కదా అని చెప్పేసి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి ఇలా రెండు రూమ్లు అయితే కట్టించారనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అన్నట్లు అలా కట్టించారు। సో ఇదైతే బాగుంది। ప్రజెంట్ ఏంటంటే కొంతమంది మాకు చిన్న ఇల్లు ఉన్నా కాదు సరిపోతుందండి, అది లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అనే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని స్పెషల్గా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను। అండ్ ఏంటంటే ఆ రూమ్కి ఇలా మనం ఒక డోర్ పెట్టుకొని ఈ డోర్ అనేది క్యాన్సిల్, ఈ డోర్ లేదనుకోండి, ఇప్పుడు మెయిన్ డోర్ ఉంది, ఆ మెయిన్ డోర్ లేకుండా ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటే రెండు రూమ్లు అయిపోతాయి అన్నమాట। ఆ ఫస్ట్ రూమ్ వచ్చేసి హాల్కి కిచెన్కి అలా యూజ్ చేసుకొని ఇది బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। సో ఆలోచించండి, సెల్ఫ్లు అలా పెట్టించుకుంటే ఇలా ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం అయితే జీవించేయచ్చు, అలా ఉందన్నమాట। చూసారా ఈ హౌస్కి ఇక్కడ ఒక విండో వచ్చింది, అండ్ అటువైపు ఇటువైపు బ్యాక్ సైడ్ కూడా ఇంకో విండో వచ్చింది కాబట్టి గాలి వెలుతురికి ఏ ఇబ్బంది ఉండదు। ఇంకా ఇంకా హౌస్ గురించి చెప్పాలి అంటే ఎవరైనా రేకులు ఇల్లు కట్టుకోవాలి, రేకులు వేసుకోవాలి అన్న వాళ్ళకి చెప్తున్నాను, వీలంతవరకు రేకులు వేసుకోవద్దండి, దానికి పెట్టే ఖర్చులో ఒక 30,000 మనం చేతి నుంచి పెట్టుకుంటే స్లాబ్ అయితే వేసుకొని ఒక చిన్న ఇంటిని మనమైతే సొంతం చేసుకోవచ్చు। అండ్ దీనికి స్పెషల్గా మనము రేకులకి స్లాబ్కి అయ్యే ఖర్చు ఈ హౌస్ మటుకు చెప్తున్నాను। సో ఇప్పుడు ఈ రేకులకి ఇంటికి అయిన ఖర్చులో ఇంకొక 30,000 వే ఎక్స్ట్రా ఉంటే స్లాబ్ అయిపోయిండు,
अब मंजी हाउस उ सो इलान मता अंडरना रेखल वेवाली मेम पैन अल प्लेस रेखल वेक सरपोदी चुप्तना किंदर किलर्स वेसीटे गोड़ स्ट्रांग तपकड़ा पैन स्ला वेसेदा ट्रई ची रेखल की स्ला वे तेड़ मन की मुफ वेले का मुफ नलब वेल उ अंत मीचे एक्सट्रा अच्छे उड़दन सो इपू की दे खर्चार अने विवरी चेता ओके रूम वेस टाइल्स अच्छे अंड बैठ वेस पारकिंग टाइल्स अच्छे अन्नी टाइल्स कल नलब वेल रूपये अंड कूलचे पद वे सो कूल्लु टाइल्स अंत कलपे याबाई वेल रूपये अंड पीओपी को वे इरवे वेल रूपये वायरिंग को पदहाई वेल रूपये अंड डोर्स इंका चक्क सामान मत्तम इदंता विंडोस इवन्नी कल इरवे वेल रूपये सो पेंटिंग अन्ट पेंटिंग एंता इकडोचे इदि लप्पम पूसारंडि लप्पम पूसी दानि पैन प्राइमर वेसारु पेंट अयिते लेदन्नमाट सो దాని వల్ల ఏంటి అంటే కూళ్ళకి ఆ పెయింట్ కి మొత్తం అంతా కలిపి 10000 రూపాయలు అయ్యింది ఎవరికన్నా ఇంత ఖర్చు అయ్యింది ఇంత పెట్టుకోవాలి అది వాళ్ళు ఎక్స్ట్రా తెలియని వాళ్ళు పాపం తెలియక ఇంత ఖర్చు అవుతది అని చెప్పేసి వాళ్ళు కూళ్ళ అడిగిన వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేది అవన్నీ కూడా ఉంటాయి కదా వాళ్ళ కోసం ఇలా చాలా మంది సఫర్ అవుతా ఉంటారండి ఒక ఆయన చెప్పాడు అన్నమాట నాతో మేడం మా హౌస్ కు వచ్చేసి 14 లక్షల రూపాయలు అయ్యింది సో అదేంటంటే కూలివాళ్ళు కొంతమంది వచ్చి చేస్తాం అని చెప్పేసి మళ్ళీ 50000 అమౌంట్ తీసుకొని మళ్ళీ లేదు అని చెప్పేసి మళ్ళీ 50000 తీసుకొని అలా లక్షనగా నేను లాస్ అయిపోయాను నాకు చాలా బాధగా ఉంది మేడం ఇంత ఇంత అమౌంట్ మా ఇంటి కాదు అని చెప్పారన్నమాట సో నాకు కూడా పాపం బాధ అనిపిస్తుంది ఇలా తెలియక చాలా చాలా ఖర్చు పెడుతూ ఇంటికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట సో స్పెషల్ గా మీ కోసం ఈ వీడియో అని చెప్పాను కదా దీని 10000 అయిపోయిందని ఇంకా ఏం చెప్పాలి పిఓపి కి 18000 రూపాయలు అయ్యిందండి ఈ ఇంటికి వాడిన దిమ్మెలకు వచ్చేసి 35000 రూపాయలు అయ్యిందండి అండ్ రేకులు పైపులు ఉంటాయి కదా వాటి ఖర్చు వచ్చేసి 38000 రూపాయలు అయ్యిందన్నమాట ఇంకా సిమెంట్ కు వచ్చేసి 15000 రూపాయలు అయ్యిందండి అండ్ ఇసుకకు వచ్చేసి 5000 రూపాయలు అయ్యింది కూల్ వచ్చేసి 20000 రూపాయలు అయ్యాయి సో ఇంకా వైరింగ్ కు వచ్చేసి 15000 రూపాయలు అయ్యిందండి మొత్తం కలిపి 226000 రూపాయలు అయ్యింది కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇంత అయ్యిందన్నమాట అండ్ ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితదేమో అనుకోవద్దు ఈయన చెప్పాడన్నమాట కూళ్ళు ఇంత తక్కువ అయ్యాయా అంటే అవును నేను దగ్గరుండి కట్టించుకున్నాను అందువల్లే అని చెప్పేసి ఖచ్చితంగా ఇంత వర్క్ అయితే ఫినిష్ కావాలి అని చెప్పేసి ఒక మనిషి దగ్గర ఉంటే వాళ్ళకు కూడా కొంచెం చేయాలి అనేది కలుగుతుందన్నమాట సో మనిషి వాళ్ళకి అప్పచెప్పేసి మనం వెళ్ళిపోతే వాళ్ళు చేసినంత చేసి అలా వదిలేయడం అలా ఉంటుందండి అందుకే ఆయన దగ్గర ఉండి నేను చేపించుకున్నాను వర్క్ అని చెప్పారన్నమాట సో ఇంకొకటి ఇంటి ఓనర్ చెప్పింది ఏంటి అంటే మేము రేకులు వేసి కొంచెం మిస్టేక్ చేసాము దాని బదులు స్లాబ్ వేసింటే చాలా బాగుండేది మహా అంటే ఒక 30000 ఖర్చు ఎక్కువ వచ్చింది మాకు ఇలా వేసి తప్పు చేసాము అన్నారన్నమాట ఎందుకు అంటే ఈ ప్లేస్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి ట్యాంకి పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు అరేంజ్ చేయాలి అనుకున్నారు బట్ కాకపోతే వీలు కాలేదన్నమాట అదే స్లాబ్ అయితే చాలా బాగుండేది మిస్టేక్ చేసాము అంటున్నారు సో మీరు కూడా ఎవరైనా రేకులు వేసుకుంటే బాగుంటది అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దానికి దీనికి ఒక 30000 అండి కొంచెం ఆగైనా కొంచెం లేట్ అయినా స్లాబ్ వేసుకుంటే చాలా మంచిది సో మొత్తానికి ఎలా అయితే ఏంటి ఇల్లైతే బాగుంది సో ఏంటి పొడవు వెడల్పులు వచ్చేసి రెండు రూములకు కలిపి 20x16 అండి సో ఇలా ఉందన్నమాట పొడవు వచ్చేసి 16 వెడల్పు వచ్చేసి 20 అన్నమాట మొత్తం ఈ విధంగా ఉంది ఇల్లు మీకు ఈ వీడియో యూస్ అయితే నేను చాలా సంతోషిస్తాను అండ్ నిజంగా నేను చెప్పినట్టు ఈ రెండు రూములు కలిపి కట్టుకుంటే అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట కిచెన్ హాల్ పూజ గది అన్నీ కూడా దీంట్లోనే పెట్టుకోవచ్చు సో ఇలా ఉంది అన్నమాట ఈ హౌస్ వచ్చేసి సో మీ అందరికీ కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే